హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిపేర్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాసిడేసి ఇండోర్ బ్లోవర్ మోటర్ని ఎలా ఫిక్స్ చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం ఏసీ యొక్క గ్రిల్ని ఓపెన్ చేయాలి, ఈ ఎయిర్ ఫిల్టర్ గ్రిల్ని. ఈ గ్రిల్ని ఓపెన్ చేయాలంటే దానికి ఉన్న ఈ డిస్ప్లే జాక్ని రిమూవ్ చేయాలి ఫస్ట్. ఈ డిస్ప్లే జాక్ని రిమూవ్ చేసిన తర్వాత ఈ గ్రిల్ని ఆటోమేటిక్గా మేము బయటకు తీయచ్చు. ఈ జాక్ని రిమూవ్ చేసేసాం తర్వాత దానికి ఉన్న 3 లాక్స్ ఉంటాయి, ఈ 3 లాక్స్ని మేము తీసేస్తే ఈ గ్రిల్ బయటకు వచ్చేస్తుంది. ఇలా తీసేసి పక్కన పెట్టేయాలి. తర్వాత ఈ ఎలక్ట్రికల్ యొక్క షీట్ని మేము ఓపెన్ చేయాలి. దీనికి స్క్రూలు ఉంటాయి, ఈ స్క్రూ ఓపెన్ చేస్తే షీట్ ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. ఈ షీట్ని తీసిన తర్వాత ఈ బ్లోయర్ మోటర్ యొక్క కెపాసిటర్ వైరింగ్ తీసేయాలి. ఈ బ్లోయర్ మోటర్ యొక్క కెపాసిటర్ వైరింగ్ తీసేసి తర్వాత పీసీబీగా ఉన్న ఈ బ్లోయర్ మోటర్ యొక్క జాక్ని కూడా రిమూవ్ చేయాలి. ఈ జాక్ని రిమూవ్ చేసేస్తే ఈ బ్లోయర్ మోటర్ వైరింగ్ వేరైపోతుంది. ఇలా ఈ జాక్ని, ఈ కెపాసిటర్ యొక్క వైర్ని రిమూవ్ చేసిన తర్వాత ఈ ఎర్త్ వైర్ని కూడా మేము, గ్రౌండ్ వైర్ని కూడా మేము తీసేయాలి ఫ్రెండ్స్. ఈ ఎర్త్ వైర్ని కూడా, వైరింగ్ని రిమూవ్ చేసిన తర్వాత ఈ ఎలక్ట్రికల్ ప్యానల్ని కూడా చిన్నగా రిమూవ్ చేసుకోవాలి. ఈ ఎలక్ట్రికల్ ప్యానల్ని రిమూవ్ చేసేస్తే వైరింగ్ వేరే అయిపోతుంది. ఈ కనిపిస్తున్న బ్లాక్ ప్యానల్ని, 2 స్క్రూలు ఉంటాయి ఫ్రెండ్స్, ఈ 2 స్క్రూలు తీసేస్తే బ్లాక్ ప్యానల్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఈ బ్లాక్ ప్యానల్ ప్లాస్టిక్ది, చాలా చిన్నగా తీయాలి. ఈ బ్లోయర్ యొక్క స్క్రూ లాక్ని తీసేయాలి. ఈ లాక్ తీసిన తర్వాత బ్లోయర్ని గట్టిగా పట్టుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే కింద పడిపోతుంది, దానికి గ్రిప్ దొరకదు. ఇలా చిన్నగా బ్లోయర్ని బయటికి తీసుకోవాలి. ఈ బ్లోయర్ మోటార్ 4 నెట్లు, తర్వాత కనిపిస్తున్న 2 క్లాంపులు తీసేయాలి ఫ్రెండ్స్. తీసేస్తే బ్లోయర్ మోటార్ యొక్క వైరింగ్ వేరే అయిపోతుంది, అప్పుడు ఫ్రీగా మేము మోటార్ని బయటికి తీసుకోవచ్చు. 4 నట్స్, 2 క్లాంప్ తీసిన తర్వాత బ్లోర్ మోటార్ని చిన్నగా బయటికి తీసుకోవాలి ఫ్రెండ్స్. చిన్నగా బయటికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి, లోపల ఏమైనా డస్ట్ ఉంటే క్లీన్ చేసుకోవాలి. తర్వాత మన కొత్త మోటార్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. మన కొత్త మోటార్కి రబ్బర్ బుష్ సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఈ రబ్బర్ బుష్ సరిగ్గా లేకపోతే మోటార్ వైబ్రేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే దీనిని గట్టిగా ఫిక్స్ చేసుకోవాలి. మోటార్ ఫిక్స్ అయిన తర్వాత దాని బ్లోర్ని కూడా ఫిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ బ్లోర్కి లాక్ కరెక్ట్గా పెట్టాలి. ఈ లాక్ కరెక్ట్గా లేకపోతే బ్లోర్ కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఒకసారి దాని బ్లోర్ని తిప్పి ఒకసారి చెక్ చేసుకోవాలి, ఏమైనా టచ్ అవుతుందా లేదా అని. మొత్తం సరిగ్గా ఉంటే దాన్ని బ్లాక్ ప్యానల్ని కూడా ఫిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బ్లాక్ ప్యానల్ని కూడా ఫిక్స్ చేసుకొని ఒకసారి బ్లోర్ని తిప్పి చూడాలి, ఏమైనా టచ్ అవుతుందా లేదా అని. తర్వాత ఎలక్ట్రికల్ ప్యానల్ని కూడా ఫిక్స్ చేసుకోవాలి, దాని వైరింగ్ కూడా ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఈ కెపాసిటర్ 2 వైర్లు, ఎలక్ట్రికల్ జాక్ని, తర్వాత ఈ ఎర్త్ వైర్ని కూడా పెట్టేయాలి. తర్వాత ఈ గ్రిల్ని ఫిక్స్ చేసుకొని దాని డిస్ప్లే జాక్ని కూడా ఫిక్స్ చేసుకోవాలి. మొత్తం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఏమైనా టచ్ అవుతుందా లేదా, బ్లోర్ ఫ్రీగా ఉందా, ఏమైనా వైరింగ్ ఏమైనా మర్చిపోయామా, మొత్తం చెక్ చేసుకొని తర్వాత ఏసీ ఆన్ చేసి రన్ టెస్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఏసీ ఆన్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. బ్లోర్ మోటార్ కూడా బాగా తిరుగుతుంది. ఈ విధంగా క్యాసిడేసీ యొక్క ఇండోర్ బ్లోర్ మోటార్ని రీప్లేస్మెంట్ చేసుకోవాలి. ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్.